గుంటూరులో రోడ్ల పరిస్థితి అద్వానంగా తయారైంది. ఈ మేరకు ప్రత్యేకించి డొంక రోడ్డు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఫలితంగా అమరావతి రోడ్డు నుండి ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళ్లే వాహన చోదకులు అనేక అవస్థలు పడుతున్నారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి అద్వానంగా మారిన రోడ్లకి వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గుంటూరులో ఎంత వేగంగా అభివృద్ది పనులు జరుగుతున్నప్పటికీ ఆ అభివృద్ది కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుంది. కీలక ప్రాంతాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ది ఛాయలు ఏమాత్రం కనిపించడం లేదు. నగరంలో అద్వానంగా తయారైన రోడ్ల పరిస్థితి ఇందుకు నిదర్శనంగా దర్శనమిస్తోంది. ఈ రహదారి పరిస్థితి చూడండి, ఎంత అయోమయంగా గందరగోళంగా ఉందో. ఏదో ఒక అభివృద్ది పనుల నిమిత్తం ఎంతో సౌకర్యవంతంగా ఉన్న రోడ్లని అడ్డగోలుగా తవ్వేశారు. తాగునీటి పైప్ లైన్ల కోసం రహదారిని బద్దలు చేసి పారేశారు. పైప్ లైన్ల ఏర్పాటు అనంతరం ఈ రహదారికి మరమ్మతులు చేయడం విస్మరించారు. గుంటూరులో నిత్యం రద్దీగా ఉండే డొంకరోడ్డు దుస్థితి ఇది. అమరావతి రోడ్ నుండి ఆర్టీసీ బస్టాండ్ కు అతి తక్కువ సమయంలో వెళ్లేందుకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే రహదారి ఇది. కానీ మంచినీటి పైప్ లైన్ల కోసం తవ్వేసిన రోడ్డు పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. దీంతో పొట్టి శ్రీరాముల నగర్, శ్రీనగర్, అరండల్పేట, డొంకరోడ్ వసంతరాయపురం, శారదా కాలనీ, కొత్తపేట ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లే వాహన చోదకులు అనేక అవస్థలు పడుతున్నారు. అందులోనూ తవ్వేసిన రోడ్ల నుండి బయటకు తీసిన మట్టి, పెద్ద పెద్ద బండరాళ్లు సైతం రోడ్డు మధ్యలోనే వదిలి వెళ్లడంతో స్థానిక ప్రజలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. పైప్ లైన్ల పనులు పూర్తయిన అనంతరం రహదారుల మరమ్మతులను వెంటనే చేయని కారణంగా రాత్రులు, వర్షాకాలంలో వాహనాలు అదుపు తప్పి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి ధ్వంసమైన రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. వర్షం పడ్డప్పుడు అదంతా మా మీద పడుతుంది. ఆడ నుంచి ఉంటాడా, ఆడ గుర్తుంటాడా, గుంతలు పక్కగా చూడండి, అది దీపించండి గుంతలు. అవి బాగా గట్టిగా 6-7 నెలలు పట్టిందండి. 6-7 నెలలు పట్టి అది పైప్ లైన్ తోమారు సార్. పైప్ లైన్ వేసారు, ఇక అంతే సంగతి, గుంటలు పోడుచులే. 4-5 నెలల నుంచి అట్లా కొన్నాయండి ఆ రోడ్లు. డొంక రోడ్డు పోయే మెయిన్ రోడ్డు, అమరావతి రోడ్డు నుంచి డొంక రోడ్డు పోయే మెయిన్ రోడ్డు. అన్ని గోతులు నీళ్లు నిలబడతాయి, అన్ని బళ్ళు పాడవుతున్నాయి, పాదచారులకు ఇబ్బందిగా ఉంటుంది. ఏమండి ఈ రోడ్డు ఎప్పుడు పోస్తుంటారు, పగలు కొడుతుంటారు, పొద్దాగలు రిపేర్లు చేస్తారు. ఇంకా మళ్ళీ పగలు కొట్టారంటే ఇంక పోసేది ఉండదు. ఇంక జనాలు ఇబ్బంది పడతామే వర్షాలు వస్తే మట్టికి. స్కూటీల మీద వచ్చిన వాళ్ళు పడిపోయి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. తవ్వి 3 నెలలు అవుతుంది, వర్క్ నడుతుంది. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మొత్తం గుంటలు గుంటలు తీసి పైపు లైన్ వేసి 10,000 కోట్లు శాంక్షన్ చేశాడు. డ్రైనేజీ పైపులు వేస్తామన్నారు, వేశారు, పెట్టారు, ఆడ బూట్స్ పారదింగారు, 10,000 కోట్లు నాశనం చేశారు. ఇంత మడికి దాన్ని దొయ్యని వెళ్ళాడు. దాన్ని అడుగుతారు కానీ, అది అడగరు కానీ. ఇది పైపుల కోసం లైన్ దొమ్మింది, చేస్తానన్నారు, వర్క్ ఇంకా కాలేదు. ఇది ఎప్పుడు దొమ్మారు, ఇది ఎప్పుడు వేస్తున్నారు, గుంటలు ఎట్టున్నాయి అంటే ఎవరేం చెబుతారు? వాటర్ వస్తున్నాయి కానీ అది చేయట్లేదు. అసలు వాటర్ పైపులు చూడండి, ఏది పూర్తి పొడతలేదు కదండి, చూడండి. అది చాలా ఇబ్బందిగా ఉంది, వర్షప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. రావడానికి దొరుకుతున్నారు, జారుతుంది ముందు. రాత్రి ఇంకా చెప్పేది ఏముందండి, పళ్ళు మీదకి వచ్చే వాళ్ళకి మరి ఇబ్బందే కదండి. ఇక్కడ చూడండి, అది గుంట చూడండి, అక్కడ మీరే చూడండి. అదుకు మేము చెప్పేది దాని పరిస్థితి మీకు అర్థమైంది కదా, చూడండి. అదుకు ఇబ్బంది అవుతుంది, బళ్ళు జారుతున్నాయి, పడుతున్నారు, బాగా ఇబ్బందిగా ఉంది.